ఆయన పెట్టుకొని పోనిగిరిపోతాడు. ఒకటేసారి అందరు పెట్టరు, వాళ్ళ వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు. మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతుల నడితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వనికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది బతుకుతాం, కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో, ఏమన్నారంటే సార్ 24 గంటలు సాయంత్రం ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి. మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను. ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 కోర్ చేస్తే తప్పక బాగుంటుందంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి, కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లు 100 మెగావాట్లు కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవుతాడు, నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సి ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్ప కూలుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి, ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నా కరెంట్ కావాలి రాబోయే, మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు, ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు, సార్ ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో. ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో, నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా. మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషాగా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం, ఏ కారణం చేతి ఇవ్వగలుగుతున్నాం ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అని